guptha. ఇప్పుడు మనం ఫూల్ మకానాతో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఫూల్ మకానాని ఎన్నో విధాలుగా వంటల్లోకి ఉపయోగిస్తారు. కూరల్లోకి స్నాక్స్ రూపంగా పాయసం కూడా చేసుకుంటారు. అదేవిధంగా వీటిని తామర గింజలతో చేస్తారు. తామర గింజల్ని ఎన్నో హెల్త్కి సంబంధించిన ఔషధాల్లో ఎన్నో విధాలుగా ఉపయోగించుకుంటారు. అంతేకాకుండా అందానికి సంబంధించిన రకరకాల ఫేస్ ప్యాక్లను కూడా ఈ ఫూల్ మకానాతో చేస్తారు. మనం ఇప్పుడు ఇవి ఆరోగ్యానికి చాలా మంచివండి. అప్పుడప్పుడు మనం స్నాక్స్ రూపంగా కానీ, పాయసం రూపంగా కానీ, వంటల రూపంగా కానీ వీటిని ఉపయోగించుకోవడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది. మనం ఇప్పుడు దీంతో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం స్టవ్ వెలిగించి ముందు పెట్టుకొని సిమ్లో ఉంచాలి. మూకుడులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి, ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా నెయ్యి వేడెక్కిన తర్వాత ఫూల్ మకానాని వేసుకోవాలి. వేసుకొని సన్న సెగ పైన వేపుకోవాలి. చక్కగా బంగారు రంగు వచ్చే వరకు వేపుకోవాలి. అప్పుడు కరకరలాడుతూ వస్తాయి. సిమ్లోనే పెట్టుకోవాలండి. పెట్టుకొని వేపుకోవాలి. వీటిని మనం కూరల్లో పాయసాలు రూపంగా కానీ, స్నాక్స్ రూపంగా కానీ వాడుకోవడం ద్వారా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఈ విధంగా స్నాక్స్ని చేసుకుని మనం ఒక బాక్స్లో పోసి పిల్లల స్కూల్ నుండి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఇస్తూ ఉండడం వల్ల మంచి పోషకాలు లభిస్తాయి. ఇవి ఆపకుండా కలుపుతూనే ఉండాలి. మంచి బ్రౌన్ రంగు వచ్చే వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా కరకరలాడుతూ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యిని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత, నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా మిర్చి పౌడర్ని వేసుకుందాం. అలాగే కొద్దిగా ఉప్పుని వేసుకుందాం. ఉప్పు, మిర్చి పౌడర్ నెయ్యిలోనే వేసుకోవడం ద్వారా మనం తింటున్నప్పుడు ఘాటు రాకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని ఈ ఫూల్ మకానాని దానిలో వేసుకొని కలుపుకోవాలి.
చాలా టేస్టీగా ఉంటాయి. మనం వర్షాకాలంలో కనుక హెయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే మెత్తబడకుండా ఉంటాయి, లేదా మనం అప్పటికప్పుడైనా చేసుకొని ఈ విధంగా అప్పుడప్పుడు తింటూ ఉంటే కనుక హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఇలాంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.